నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతీయ సమాజం ముఖ్య లక్షణాలు మరియు మత వ్యవస్థ ఈ టాపిక్ గురించి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. మరి మనకి భారతీయ సమాజం యొక్క అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల వ్యవస్థలు గుర్తు వస్తాయి. ఎవరైనా ఒక ఫారిన్ మన దేశానికి కనుక వచ్చినట్లయితే ముందుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాల గురించి వాళ్ళు ఎక్కువగా చర్చించుకుంటారు. అంటే ఆ దేశానికి రావడానికంటే ముందు మన దేశం అంటే వివిధ దేశాల లోపల, వివిధ దేశాలకు చెందిన వ్యక్తుల లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ దేశం లోపల ఒక సాంప్రదాయానికి మారు పేరు అనేటువంటి భావాలు వాళ్ళ లోపల ఉంటాయి. అటువంటి విషయాలు ఏంటో ఒకసారి ఈరోజు చూద్దాం. ముందుగా సంస్థాగతీకరణ అంటే ఇన్స్టిట్యూషనలైజేషన్. ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే ఈ భారతీయ సమాజం లోపల కొన్ని వ్యవస్థలు ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో శతాబ్దాల నుండి కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుల వ్యవస్థ, తర్వాత మత వ్యవస్థ, తర్వాత వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, దాని లోపల గోత్రము అనేటువంటి ఇటువంటి అంశాలన్నీ కూడా భారతీయ సమాజం లోపల ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలందరూ పాటించడం వల్ల ఇది ఒక పార్ట్గా మిగిలిపోయింది. అంటే వివిధ దేశాలకు చెందినటువంటి వ్యక్తుల గురించి కనుక వచ్చినట్లయితే ఈ సంస్థాగతీకరణ చెందినటువంటి వ్యవస్థల గురించే వారు ఎక్కువగా డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బహుళ తరగతుల సమాజం, మల్టీ క్లాస్ సొసైటీ. మల్టీ క్లాస్ సొసైటీ అంటే మన సమాజం లోపల, భారతీయ సమాజం లోపల ఒక వ్యక్తి చేసేటువంటి పని తన పుట్టుక ద్వారా కానీ లేదంటే తను చదువుకొని వేరొక పని చేయడం కానీ జరుగుతుంది. అంటే ఈ బహుళ తరగతుల సమాజం లోపల మన భారతదేశం లోపల ఒక వ్యక్తి ఒక నెలకి 10,000 సంపాదించేటువంటి సామర్థ్యం నుండి మరొక వ్యక్తి నెలకి 100,000 రూపాయలు సంపాదించవచ్చు, మరొక వ్యక్తి 10 లక్షలు సంపాదించవచ్చు, మరొక వ్యక్తి 10 కోట్లు సంపాదించవచ్చు. కొందరు పారిశ్రామికవేత్తలు అయితే గంటకి 10 లక్షల కోట్లు కూడా సంపాదించి, అంటే ఆ రకంగా తీసుకున్నట్లయితే భారతీయ సమాజం లోపల డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయని అర్థం. తర్వాత బహుళ జాతుల సమాజం, మల్టీ ఎథ్నిక్ సొసైటీ. భారతీయ సమాజం లోపల రకరకాల విభిన్న జాతులు, అన్ని రకాల జాతుల వ్యక్తులు కూడా మన దేశం లోపల కనిపిస్తారు, భారతదేశం లోపల కనిపిస్తారు. బహుళ మతాల సమాజం, మల్టీ రిలీజియస్ సొసైటీ. భారతదేశం లోపల హిందూ మతం అనేది ముఖ్యమైన మతం అయినప్పటికీ ఇక్కడ ఇస్లాం మతము, తర్వాత బౌద్ధ మతము, క్రిస్టియానిటీ, జైనిజం, ఈ తర్వాత పార్శీకులు, ఇటువంటి రకరకాల మతాలు కూడా మన దేశం లోపల కనిపి, అంటే ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులు మన దేశం లోపల ఉండడానికి చాలా రకరకాల, సుమారు 6 నుండి 8 రకాల మత వ్యక్తులు మన దేశం లోపల ఉంటారు. తర్వాత బహుళ సంస్కృతుల సమాజం, మల్టీ కల్చరల్ సొసైటీ. అంటే మన సమాజం లోపల, భారతదేశ సమాజం లోపల రకరకాల సంస్కృతులు కనబడతాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన సంస్కృతి ఉంటుంది, ఒక్కో మతానికి ఒక్కో రకమైన సంస్కృతి ఉంటుంది, ఒక్కో కులానికి ఒక్కొక్క రకమైన సంస్కృతి ఉంటుంది. ఈ సంస్కృతులన్నీ కూడా మళ్ళీ మనకి ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఆ ప్రాంతం లోపల దొరికేటువంటి ఆహార పదార్థాలు కానీ లేదంటే ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి వారి యొక్క సంస్కృతి అనేది కూడా మారుతూ ఉంటుంది. తర్వాత పితృస్వామ్య సమాజం, భారతీయ సమాజం అనేది పితృస్వామ్య సమాజం. అంటే ఎక్కువగా పురుషులు అధికారం చెలాయించేటువంటి సమాజం. కుటుంబ వ్యవస్థ లోపల మగవారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, ఆడవారికి కొంతవరకు తక్కువ అధికారాలు ఉంటాయి. అలాగే మరి అంటే ఆ దేశం లోపల కొన్ని సమాజాల్లో, కొన్ని సమూహాల్లో మాత్రమే మనకి మాతృస్వామ్య స్వభావం కనిపిస్తుంది, కానీ మొత్తానికి పితృస్వామ్య సమాజమే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మన దేశం లోపల సాంప్రదాయము ఆధునికల కలబోత ఉంటుంది. సాంప్రదాయం అంటే వ్యక్తులు అంటే వారు తరతరాలుగా పాటిస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తారు ఒకవైపు, మరొక వైపు ఈ ఆధునికత అంటే మోడర్న్ టూల్స్, మోడర్న్ టెక్నాలజికల్ టూల్స్ కావచ్చు లేదంటే మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇటువంటి ఆధునికత కూడా కనబరుస్తారు. వ్యక్తులు ఏదో ఒకదానికి మాత్రమే స్టిక్ అయి ఉండరు అన్నమాట. తర్వాత రక్త సంబంధాలు బంధుత్వాలకు విలువ. భారతీయ సమాజం లోపల కుటుంబ వ్యవస్థకు గొప్ప స్థానం ఉంది. ఆ కుటుంబ వ్యవస్థ లోపల వ్యక్తులు ఎక్కువగా రక్త సంబంధాలు అంటే తోబుట్టువులకు కానీ, తర్వాత తల్లిదండ్రులకు కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి తరాలకు కానీ, లేదంటే బంధుత్వాలు అంటే పెళ్లి తర్వాత వచ్చేటువంటి ఈ వచ్చేటువంటి సంబంధాలకి అంటే చుట్టరికానికి బంధుత్వాలకు చాలా ఎక్కువగా విలువనివ్వడం జరుగుతుంది. తర్వాత దృఢమైన కుటుంబ వ్యవస్థ,
నేను ఇంతకుముందే చెప్పినట్టుగా భారతీయ సమాజం లోపల ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. వేరే దేశాల లోపల కుటుంబ వ్యవస్థ ఈ రకంగా లేకపోయినప్పటికీ మన దేశం లోపల చాలా దృఢంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చేసినా కూడా ఎన్ని ఎంత అభివృద్ధి చెందినా కూడా తన కుటుంబాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. తర్వాత ఆధ్యాత్మికత భౌతికవాదముల మధ్య సమతుల్యత. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆధ్యాత్మికత గురించి, అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఎటువంటి మార్గాలు అన్వేషించాలి, ఏ మార్గంలో నడవాలనేటువంటి దానిపైన వారికి ఫోకస్ ఉంటుంది. తర్వాత భౌతికవాదముల మధ్య కూడా పాటిస్తారు. భౌతికవాదం అంటే రకరకాలు, అంటే వ్యక్తులు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, తర్వాత లేదంటే ఈ అంటే టూ డిఫరెంట్ ఫిజికల్, వాళ్ళ యొక్క లైఫ్ని ఈజీగా చేసే విధంగా ఉండేటువంటి వస్తువులపైన కూడా వ్యామోహం ఉంటుంది. కేవలం ఇది ఆధ్యాత్మిక ఒకటే కాకుండా భౌతికవాదముల మధ్య కూడా ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఏదో ఒకదానికి మాత్రమే కంప్లీట్గా ఉండరు. తర్వాత వ్యక్తివాదము సామూహికతల మధ్య సమతుల్యత. అంటే ఒక వ్యక్తి కనుక తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి తన లైఫ్ లోపల తన అంటే తనకు తాను అభివృద్ధి చెందడానికి పాటుపడతాడు, అంటే కష్టపడతాడు. దాంతోపాటుగా ఆయన కష్టపడినప్పుడు అతనికి చెందినటువంటి వ్యక్తిగా, అతనికి చెందినటువంటి సమూహం కానీ కుటుంబం కానీ చుట్టరికాల మధ్య కూడా వారి అంటే కేవలం ఇండివిజువల్గా స్వార్థపూరితంగా ఆలోచించకుండా కంప్లీట్గా తనతో పాటు ఉన్న బంధువుల గురించి కానీ, తన కుటుంబ వ్యవస్థ గురించి కానీ, తన తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించడానికి ట్రై చేస్తాడు. అంటే సమాజం గురించి కూడా పట్టించుకుంటాడు. కేవలం ఏకవ్యక్తి తన గురించి తాను ఆలోచించుకోవడం కాకుండా సమాజానికి కొంత సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచించడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య అతడు సమతుల్యత, బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తాడు. తర్వాత భిన్నత్వం, ఇంతకుముందుగానే చెప్పినట్టుగా ఈ రకాలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా, భారతదేశం లోపల ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా భిన్నత్వం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏ స్టేట్కి వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ భిన్నత్వం అనేది రకరకాలుగా కనిపిస్తుంది. ఏ ఒక్క మతానికి చెందిన వారు ఉండరు, ఏ ఒక్క కులానికి చెందిన వారు ఉండరు, అలాగే ఏ ఒక్క ఆహార నియమాలు కూడా ఒకటే ఆహార నియమాలు కూడా పాటించరు. ఈ రకంగా భారతదేశ సమాజంలో భిన్నత్వం అనేది కూడా గోచరిస్తుంది. తర్వాత బహుళ కులాల సమాజం. ముఖ్యంగా భారతదేశం లోపల ఉన్నటువంటి ముఖ్యమైన వ్యవస్థ, అంటే చాలా సంవత్సరాల నుండి ప్రాచీన కాలం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటంటే అది కుల వ్యవస్థ. భారతదేశం లోపల మనకు సుమారు 3,000 కులాలు ఉన్నాయి, అలాగే 25,000 ఉపకులాలు ఉన్నాయి. మరి ఈ కులాలు అన్నీ కూడా వారి వారికి, అంటే ప్రతి ఒక్క కులానికి వారి యొక్క ఇష్టదైవం వేరే ఉంటుంది, దానికి కారణం ఏమిటి, దాని ఆక్యుపేషన్ ఏమిటి, దాని వాళ్ళు చేయాల్సిన వృత్తి ఏమిటి, ఈ రకంగా డిఫరెంట్ కులాలకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే వారి యొక్క సామాజిక వ్యవహారాలు కానీ కట్టుబాట్లు కానీ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఈ కుల వ్యవస్థకి, భారతీయ సమాజం లోపల కుల వ్యవస్థకి ఆధారం ఏమిటి అంటే హిందూ మత గ్రంథాలు. హిందూ మతాన్ని ఇచ్చినటువంటి ఆ మత గ్రంథాలే ఈ కుల వ్యవస్థకి ముఖ్యమైనటువంటి ఆధారం. మరి కుల వ్యవస్థ ఎలా ఉంటుంది? ఈ భారతదేశంలోకి సంబంధించినటువంటి భారతీయ సమాజం లోపల ముఖ్యమైన వ్యవస్థ ఏమిటంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ లోపల మనకు స్పష్టమైన విభజన ఉంటుంది. ఈ చిత్రంలో చూపించినట్టుగా మనకి కుల వ్యవస్థ అనేది బ్రహ్మ యొక్క సృష్టిగా వివరిస్తారు. ఈ బ్రహ్మ యొక్క తల నుండి బ్రాహ్మణులు పుట్టినట్లుగా, తర్వాత బాహుల నుండి క్షత్రియులు పుట్టినట్టుగా, తర్వాత తొడల నుండి థైస్ నుండి వైశ్యులు పుట్టినట్టుగా, కాళ్ళు లేదంటే పాదముల నుండి శూద్రులు పుట్టినట్టుగా ఈ పురాణాలు కానీ లేకపోతే హిందూ మత గ్రంథాలు కానీ పేర్కొన్నాయి. సో ఆ ప్రకారంగా మనకి వర్ణ వ్యవస్థ కానీ కుల వ్యవస్థ కానీ భారతీయ సమాజం లోపల ఏర్పడడం జరిగింది. అలాగే ఈ 4 కులాలే కాకుండా మనకి 4 వర్గాలే కాకుండా మరొకటి ఆదివాసీలు, దళితులు అనేటువంటి వారు, అంటే అంటచబుల్స్ అనేవారికి ఈ కుల వ్యవస్థ లోపల, ఈ నిచ్చెన మెట్ల సమాజం లోపల అసలు అట్లా లేదు. వారికి ఎటువంటి ఆధారాలు కూడా పేర్కొనబడలేదు. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఈ హై స్టేటస్ అనేది బ్రాహ్మణుల అధిక స్టేటస్ని, హై అంటే ఉన్నత స్థాయిని వారు పొందుతారు సమాజం లోపల, అధికారాలు పొందుతారు, హక్కులు పొందుతారు. అలాగే కిందికి వస్తున్న కొద్దీ వారి యొక్క అధికారం అనేది తగ్గించబడతాయి. అంటే శూద్రులకి చాలా తక్కువ అధికారాలు ఉంటాయి, కానీ బ్రాహ్మణులకి అధికమైనటువంటి అధికారాలు ఉంటాయి. అట్లాగే ఓనర్షిప్, డిఫరెంట్
టైప్స్ ఆఫ్ ద ఓనర్షిప్ అంటే ల్యాండ్, ల్యాండ్ ఎవరి చేతి లోపల ఎక్కువగా ఉంటుంది అనేది కూడా పైనుండి కింది వరకు తగ్గుతూ వస్తుంది. అట్లాగే ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు, అవకాశాలు కూడా పైనుండి కింది వరకు తగ్గుతూ వస్తాయి. ఇది తీసుకున్నట్లయితే మనకి కుల వ్యవస్థ లోపల స్పష్టంగా ఈ రకంగా వెరీ క్లియర్గా స్పష్టంగా కుల వ్యవస్థ అనేది అంటే వ్యక్తుల సమూహాలను క్లియర్గా విడగొట్టడం జరుగుతుంది. అందుకని మనకి స్పష్టమైన విభజన మనకు గోచరిస్తుంది. దీని లోపల మనకు ఉండేది ఏంటంటే నిచ్చెన మెట్ల సోపానక్రమం. ఈ భారతీయ కుల వ్యవస్థ అనేటువంటిది నిచ్చెన మెట్ల సోపానక్రమము. ఈ దీని లోపల అంటే ఇది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒక సమూహానికి చెందినవారు ఎక్కువ స్థాయికి చెందినవారు, వేరొక సమూహానికి చెందినవారు తక్కువ స్థాయికి చెందినటువంటి ఈ సోపానక్రమం అనేది ఉంటుంది. తర్వాత ఈ వ్యక్తులు చేసేటువంటి వృత్తికి అంటే ఈ ఫలానా కులంలో పుట్టినవారు ఫలానా వృత్తి మాత్రమే చేయాలి, ఆ రకంగా ఈ వృత్తికి కులానికి ఒక లంక ఏర్పడుతుంది. అంటే ఒక ఒక ఉదాహరణకి ఒక వడ్రంగి కనుక ఉన్నట్లయితే వారి కులము అంటే అంటే వారు వడ్రంగి కులానికి చెందిన వారైతే వాళ్ళు ఖచ్చితంగా ఈ వడ్రంగి అంటే కార్పెంటరీ రిలేటెడ్ వర్క్స్ అంటే మనకి బల్లలు చేయడం కానీ మంచాలు చేయడం కానీ దర్వాజలు చేయడం కానీ డోర్స్ చేయడం కానీ ఇటువంటి పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అట్లాగే మరి ఈ వేరే కులానికి చెందినటువంటి వ్యక్తులు ఈ పనులు చేసేటట్టు చేయరాదు. అందువల్ల వృత్తికి ఉన్న కులానికి మధ్య ఒక ఖచ్చితమైనటువంటి సంబంధం ఉంటుంది. ఒక అలాగే ఒక వ్యక్తి యొక్క పుట్టుకని బట్టి వారి యొక్క కులం అనేది నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక కులం లోపల పుట్టాడు, వైశ్య కులం లోపల పుట్టాడు అనుకోండి, ఆ అతనికి ఆ జీవితాంతం కూడా ఆ వైశ్య కులమే ఉంటుంది. అతడు చేయాల్సిన పని కూడా వ్యాపారం, అంటే వైశ్యులు ఎటువంటి పని అయితే చేస్తారో ఆ వ్యాపార సంబంధించినటువంటి వృత్తి కానీ లేదంటే వ్యవసాయం అంటే పంటలు పండించే వృత్తి కానీ చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా అంటే మార్చుకోవడానికి ఒక వ్యక్తి యొక్క కులం కానీ తర్వాత వృత్తి కానీ మార్చుకోవడానికి వీల్లేదు. అంటే ఇది ఒక క్లోజ్డ్ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటి ఒక క్లోజ్డ్ సిస్టమ్ ఇన్ ఇండియన్ సొసైటీ. అందువల్ల జీవితాంతం కూడా ఒక కులం లోపల పుట్టినటువంటి వ్యక్తి తన కులాన్ని మార్చుకోవడానికి కానీ తన వృత్తిని మార్చుకోవడానికి వీల్లేదు ఈ కుల వ్యవస్థ లోపల. తర్వాత అట్లాగే ఇంకా ఈ కులం గురించి కనుక తీసుకున్నట్లయితే కులాన్ని బట్టి సమాజం లోపల గౌరవము దొరుకుతుంది, వారికి అధికారాలు కూడా ఉంటాయి. అంటే బ్రాహ్మిన్స్ ఉన్నతమైన స్థానం లోపల ఉంటారు, ఆ తర్వాత క్షత్రియులు రెండో స్థానంలో ఉంటారు, అంటే రాజ్యాలను ఏలడానికి ప్రజలను పరిపాలించడానికి ఉంటుంది వారికి హక్కు. తర్వాత వైశ్యులు మూడో స్థానం లోపల, నాలుగో స్థానం లోపల శూద్రులు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఆ కులాన్ని బట్టే వారికి ఈవెన్ ప్రస్తుత సమాజం లోపల కూడా కులం అనేది ఎంతో కొంత పాత్ర వహిస్తుంది. వారికి అధికారాలు కానీ వారికి ఇచ్చే గౌరవాన్ని బట్టి కూడా ఇది అలాగే కంటిన్యూ అవుతుంది, తరతరాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే మరి ఈ అతిశూద్రులు అంటే ఐదవ స్థానం లోపల కింది స్థాయి లోపల ఉన్నటువంటి శూద్రులు అతిశూద్రుల గురించి ఇది భారతీయ సమాజం లోపల అంటరానితనమైనటువంటి వ్యవస్థ ఉంది, చాలా తరతరాలుగా ఇది కొనసాగుతుంది. సో దాన్ని నిషేధించడానికి రాజ్యాంగం లోపల ఆర్టికల్ 17 చేర్చారు. దాని ప్రకారంగా అంటరానితనం అనేటువంటిది ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ కూడా పాటించడానికి వీల్లేదు. పబ్లిక్ కానీ అంటే జనరల్గా సమాజం లోపల ఎక్కడ కూడా అంటరానితనాన్ని పాటించరాదు. అది అలా కనుక పాటించినట్లయితే వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్షకు అర్హులు. అట్లాగే ఈ అంటరానితనం నిషేధ చట్టం 1955 లోపల కూడా మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఇవన్నీ కూడా అంటే సమాజం లోపల కుల వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ కులాన్ని ఆధారంగా చేసుకొని కొందరు వ్యక్తులను కంప్లీట్గా సమాజం లోపల చేర్చుకోకుండా వారిపైన ఈ రకమైనటువంటి మూఢనమ్మకాలను బేస్ చేసుకొని అంటరానితనాన్ని పాటించడం హేయమైన చర్య కాబట్టి ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చట్టాలతోటి ముందుకు రావడం జరుగుతుంది సమసమాజాన్ని క్రియేట్ చేయడానికి. తర్వాత మరి అలాగే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ లోపల భారతీయ సమాజం లోపల కొందరికి అధికారిక అధికారాలు కొందరికి తక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వారు మరి ఈ రకంగా ఇటువంటి అంటే ఈ కుల వ్యవస్థ లోపల అంటే మోడర్న్ ఈ ఆధునిక సమాజం లోపల తీసుకున్నట్లయితే ఈ కుల వ్యవస్థ లోపల కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను సవరించేటువంటి బాధ్యతను భారత ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే విద్యా ఉద్యోగాల లోపల మనకి అణగారిన వర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అటువంటి వారికి ఉద్యోగాల లోపల కానీ విద్య అంటే విద్యా అవకాశాల లోపల కానీ
ఉద్యోగాలతో పాటు సీట్స్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ లోపల సీట్స్ సాధించడానికి రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అణగారిన వర్గాల లోపల మహిళలను కూడా చేర్చడం జరిగింది. అందుకని వారికి 33% రిజర్వేషన్ కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తర్వాత ఈ కుల వ్యవస్థ లోపల ఒకే కులం లోపల వివాహం చేసుకున్న అత్యంత ముఖ్యమైనది అంటే అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది. ఆ అరేంజ్ మ్యారేజ్ లోపల పెద్దలు గుర్తించినటువంటి వివాహం లోపల వేరే కులానికి చెందినటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఆ కాలం లోపల రూపొందించినటువంటి ఈ ఒకటే కులానికి చెందినటువంటి వ్యక్తుల మధ్య వివాహం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడ కొన్ని కొన్ని వ్యక్తుల యొక్క అభిప్రాయాలను బట్టి, వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి కొన్ని కొన్ని ప్లేస్ లోపల ఈ అంతర్కుల వివాహాలు కూడా జరగడం జరుగుతుంది. తర్వాత ఈ విభజన ఇతర మతాల లోపలి కూడా వ్యాపించింది. అంటే మెల్లమెల్లగా ఈ భారతీయ సమాజం లోపల ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో శతాబ్దాల నుండి ఉన్నటువంటి కుల వ్యవస్థ మెల్లమెల్లగా వేరే మతాల్లోకి, ముఖ్యంగా తీసుకున్నట్లయితే క్రిస్టియానిటీ లోపలి, క్రైస్తవ మతంలోకి కూడా మెల్లమెల్లగా ఈ కుల వ్యవస్థ అనేది పాతుకుపోవడం జరిగింది. అంటే ఆ క్రిస్టియానిటీ మతం ఒకటే అయినప్పటికీ, క్రిస్టియానిటీ పుట్టింది యూరోప్లో అయినప్పటికీ, మళ్ళీ దీనిలోపల అంటే భారతదేశంలో వచ్చేసరికి దాని లోపల కూడా మళ్ళీ ఈ కుల వ్యవస్థ అనేది మెల్లగా, అంటే వ్యక్తులను ఆ క్రిస్టియానిటీని పాటించేటువంటి వ్యక్తుల మధ్య కూడా మెల్లమెల్లగా విభజన తీసుకురావడం జరిగింది. తర్వాత భారతీయ సమాజం లోపల మత వ్యవస్థ, ఈ సెకండ్ టాపిక్. ఈ మత వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే మనకి భారతదేశం అనేది చాలా రోజుల నుండి, చాలా అంటే ఎన్నో రోజుల నుండి కూడా మనది భారతదేశం అనేది లౌకిక దేశం, పరమత సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశం లోపల. ఆ రకంగా తీసుకున్నట్లయితే చరిత్ర లోపల తీసుకున్నలాగే ఉంటుంది. ఈ మధ్యకాలం లోపల తీసుకున్నా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనది లౌకిక దేశం అనే చెప్పుకోవచ్చు. ఈ లౌకిక దేశం లోపల మనకి ముఖ్యంగా ఉన్నటువంటి మతాలు ఆరు రకాలుగా ఉన్నాయి. ఈ మొత్తం భారతదేశ జనాభా కనుక తీసుకున్నట్లయితే 2011 సెన్సస్ ప్రకారం మనకి 121.909 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభా లోపల హిందువులు 96 కోట్ల వరకు, అంటే సుమారు 80% వరకు ఉన్నారంటే మేజర్ డామినెంట్ రిలీజన్ ఇస్ ద హిందూ. హిందువులు అధిక సంఖ్య లోపల ఉన్నారు, మెజారిటీ సంఖ్య లోపల ఉన్నారు. తర్వాత ముస్లింలు వారు 17 కోట్ల వరకు ఉన్నారు, అంటే సుమారు 14% వరకు వారి జనాభా ఉంది భారతదేశం లోపల. తర్వాత క్రైస్తవులు వాళ్ళు 2.78 కోట్లు ఉన్నారు, అంటే సుమారు 2.3% వరకు వారు ఇక్కడ ఉన్నారు. తర్వాత సిక్కులు 2 కోట్ల చిల్లర ఉన్నారు, 2 కోట్ల పై చిలుకు, అంటే 1.7%. తర్వాత బౌద్ధులు 0.7% ఉన్నారు. జైనులు 0.45 కోట్లు, అంటే 45 లక్షలు, 0.4%. తర్వాత ఈ చెప్పినటువంటి ఆరు మతాలు కాకుండా ఇంకా రకరకాల మతాలకు చెందినటువంటి వ్యక్తులు అందరు కలిపి 0.79 క్రోర్స్, అంటే 79 లక్షల వరకు, అంటే 0.7% వరకు వారు ఉన్నారు. మరి దీని లోపల ఒక్కొక్క మతం గురించి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ది దీని లోపల మనకి హిందూ మతం కనుక తీసుకున్నట్లయితే, ఫస్ట్ హిందూ మతంలో ఉన్నటువంటి, హిందూ మతాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఎక్కువగా వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అంటే థియోలాజికల్ ఐడియాస్ దే ఆర్ గోయింగ్ టు పొసెస్ ద థియోలాజికల్ ద ఐడియాస్. వాట్ ఆర్ దోస్? పునర్జన్మ, రీబర్త్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. తర్వాత కర్మ అంటే ఫేట్, దాని గురించి ఆలోచిస్తారు. పాపము పుణ్యము అనేటువంటి వాటి గురించి, అంటే పాపం చేయకుండా ఉంటే మనకి బాగుంటుంది, పాపం చేయకుండా పుణ్యం చేస్తే మనకి మళ్ళీ పునర్జన్మ వస్తుంది అనేటువంటి భావనలు కలిగి ఉంటారు. తర్వాత మోక్షం అంటే సాల్వేషన్ గురించి కూడా వీరు మాట్లాడుతూ ఉంటారు. సాల్వేషన్ అనేటువంటి దాన్ని కూడా ఎక్కువ, అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సాల్వేషన్. ఏ హిందూ మత గ్రంథం తీసుకున్నా కూడా మానవ జీవితం పరిపూర్ణమైనది మోక్షంతోనే అని చెబుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచిస్తారు. తర్వాత లోకాల గురించి, 14 లోకాల గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా స్వర్గలోకము, నరకలోకం అనేటువంటి దానిపైన గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. సో వీటన్నిటి తీసుకొని ముఖ్యంగా వారు చేసేటువంటి ప్రతి పని లోపల ఈ వేదాంతపరమైనటువంటి ఆలోచన ప్రకారంగానే వారు పనులు కానీ వారి జీవితాన్ని కానీ సాగిస్తూ ఉంటారు. తర్వాత
విగ్రహారాధన, ఈ భారతీయ సమాజం లోపల హిందూ మతాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఎక్కువగా విగ్రహారాధన చేస్తారు. అంటే ఒక ఒక దేవుడిని కనుక పూజించాలి అనుకుంటే వారికి ఒక విగ్రహం అనేది ఖచ్చితంగా, అంటే ఒక రూపం ఉంటుంది, ఒక ప్రతి ఒక దేవుడికి ఒక రూపం అనేది ఉంటుంది. ఆ రూపం ప్రకారంగా ఒక విగ్రహాన్ని పెట్టి దానికి పూజలు చేయడం జరుగుతుంది. ఆ పూజలు చేయడానికి, విగ్రహారాధన చేయడానికి అది ఇంట్లో విగ్రహాలు ఉంటాయి, తర్వాత టెంపుల్స్ రకరకాల దేవాలయాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. విగ్రహారాధన, విగ్రహారాధన ద్వారానే వారి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. తర్వాత పవిత్రం అపవిత్రం, లేదంటే స్వచ్ఛత కాలుష్యం, వీ కెన్ సే ఇట్ యాజ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ఈ హిందూ మతం ప్రకారము ఈ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అంటే కాన్సెప్ట్ని ఎక్కువగా పాటిస్తారు. ఈ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ లోపల ముఖ్యంగా మనకి అంటే వ్యక్తులను, ఒక కులానికి చెందినటువంటి వ్యక్తులు వేరే కులానికి చెందినటువంటి వ్యక్తులను భౌతికంగా తాకకపోవడము అటువంటివి, లేదంటే ఒక కుటుంబం లోపల ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి లోపల 11 డేస్ అంటే 11 రోజులు అంటే సుష్టు కానీ ముట్టు కానీ అటువంటి పాటించడము, తర్వాత లేదంటే ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యవస్థ లోపల వారు ఎప్పుడైతే ఈ పీరియడ్స్ కానీ బహిష్టులో ఉన్నప్పుడు కనుక వారు అంటే ఈ పూజ చేయకుండా ఉండడానికి కానీ, లేదంటే వారికి ఈ అంటే ఈ అపవిత్రంగా ఉన్నారు అనేటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా మనకి ఈ హిందూ మతం లోపల ఇవ్వడము జరుగుతుంది. అందువల్లనే మనకి ఈ విగ్రహారాధన చేయాలంటే చాలా అంటే పవిత్రంగా, ముఖ్యంగా చాలా ఉదయమే లేచి దానికి సరిపోయే విధంగా మంచి స్నానం చేసి మొక్కాలు అనేటువంటి విషయాలు కూడా, అలాగే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఇక్కడ మనకి అపవిత్రంగా భావించడము జరుగుతుంది. వెజిటేరియన్ ఫుడ్ ఎస్పెషల్లీ సాత్విక ఆహారం మాత్రమే నైవేద్యంగా పెట్టడానికి అటువంటి విషయాలన్నీ కూడా ఈ దీని లోపల పొందుపరిచారు. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి ఈ హిందూ మతం లోపల అనేకమైన దేవుళ్ళు ఉంటారు, చాలా ఎక్కువ సంఖ్య లోపల. వేరే రిలీజన్ లోపల ఒకటే దేవుడు ఉంటారు, కానీ ఇక్కడ అట్లా కాకుండా అనేక రకమైన దేవుళ్ళు ఉంటారు. ఉదాహరణకి త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు. అట్లాగే మనకి స్త్రీ అంటే దేవతల వైపు తీసుకున్నట్లయితే మనకి సరస్వతి, లక్ష్మి, పార్వతి, ఈ రకంగా కూడా మనకి రకరకాల దేవుళ్ళు ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అని ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్క రకమైనటువంటి దేవుడు. అంటే ఈ కేవలం హిందూ మత గ్రంథాల లోపల పొందుపరిచినటువంటి ఈ దేవుళ్ళే కాకుండా రాముడు, కృష్ణుడు ఇటువంటి దేవుళ్ళే కాకుండా మనం విలేజ్లో కనుక అంటే గ్రామాల్లో కనుక వెళ్ళినట్లయితే గ్రామ దేవతలు కూడా ఉంటారు. మనకి పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఈ రకం అంటే పోలేరమ్మ, ఈ రకంగా గ్రామ దేవతలు ఉంటారు. సేమ్ టైం ఈ హిందూ మత గ్రంథం లోపల మెన్షన్ చేసినటువంటి దేవుళ్ళు రెండు రకాలుగా, జనాలు రెండు రకాలటువంటి అనేక రకమంగా ఉన్నటువంటి దేవులందరినీ కూడా వాళ్ళు పూజిస్తారు. వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, వారు అనుకుని సాధించుకోవడానికి ఈ రకరకాల దేవులను కూడా పూజించడం జరుగుతుంది. తర్వాత పంచభూతాలు, భారతీయ సమాజం లోపల హిందూ మత గ్రంథాల ప్రకారము ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా పంచభూతాలతో నిండి ఉన్నవి. ఆ పంచభూతాలు ఏమిటి? మనకు ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, భూమి, ఈ విశ్వమంతా కూడా ఈ 5 పంచభూతాలతోటి కలిసి ఉంటాయి. అందువల్లనే మనకి ఈవెన్ మనిషి కూడా భూమిలో అంటే పుట్టిన తర్వాత మళ్ళీ ప్రతి జీవి కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోక తప్పదనేటువంటి విషయం పైన కూడా ఈ పంచభూతాలు మనకి స్ట్రెస్ చేస్తాయి. తర్వాత ఈ హిందూ మత గ్రంథాల ప్రకారమే మనకి వాస్తు కానీ జాతకం కానీ రాశుల పుట్టుక అనేటువంటి వ్యవస్థ కూడా ఏర్పడడం జరిగింది. ఈ వాస్తు ప్రకారము లేదంటే జాతకాలు రాశుల ప్రకారమే మనకి ఈ అంటే ముఖ్యంగా ముహూర్తాలు, దుర్ముహూర్తం అని మంచి ముహూర్తం అని రకరకాల పెళ్ళి అటువంటి విషయాలన్నీ కూడా దీని లోపలనే అంటే హిందూ మత గ్రంథాల ప్రకారమే భారతదేశం అంతా కూడా ఒక హిందూ క్యాలెండర్ని పాటించడం జరుగుతుంది. తర్వాత సమూహాల విభజన, అంటే ఈ హిందూ మత గ్రంథాల ఆధారంగానే కులం పుట్టింది, ఆ కుల ఆధారంగానే సమాజాన్ని ఒక క్లియర్ కట్గా విభజించడం జరిగింది. తర్వాత భారతీయ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అహింస, సత్యాన్ని ఎక్కువగా పాటిస్తారు. అహింస అంటే ఇతర జీవుల పట్ల ప్రేమను చూపించడము, జంతుబలు చేయకపోవడం అనే దాన్ని అహింసగా చెప్పుకోవచ్చు. అంటే సత్యం అంటే అబద్ధం ఆడకపోవడం, ఏ సందర్భం లోపల కూడా మనము అబద్ధాన్ని ఆడుకోరాదు, ఈ అబద్ధం ఆడరాదు. ఈ సత్యానికి ముఖ్యంగా సత్య హరిశ్చంద్రుడు ఈ
హిందూ మత గ్రంథాల లోపల ఒక మంచు తునక, ఆయన యొక్క చరిత్ర సత్యారచితుని యొక్క చరిత్ర ఒక మంచు తునక. తర్వాత దీని ప్రకారమే కులాల మధ్య మనకు హోదాపరమైన అంతరాలు ఉంటాయి మనం చూసాము. తర్వాత సాంస్కృతీకరణ, తక్కువ స్థాయి లోపల ఉన్నటువంటి కులం వారు ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులాల వారిని అనుకరణ చేసేటువంటి విధానాన్ని మనం సాంస్కృతీకరణ అంటారు, సాంస్కృటైజేషన్. తర్వాత పురుషార్థాలు, మనకు నాలుగు పురుషార్థాలు ఉన్నాయి, అవి ధర్మ, అర్థ, కామం, మోక్షం. ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని సాధించడానికి ఈ నాలుగు పురుషార్థాలను పాటించి తను అనుకున్నటువంటి కార్యాలను నెరవేర్చాలి. తర్వాత ఆశ్రమాలు, మనకు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, అంటే భారతీయ సమాజం లోపల హిందూ మతాన్ని పాటించేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ నాలుగు ఆశ్రమాలని ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఇస్లాం, భారతదేశం పైన అరబ్ల యొక్క దండయాత్ర వల్ల ఇస్లాం మతము మన దేశంలో ప్రవేశించింది. దీన్ని ప్రబోధించిన వారు మహమ్మద్ ప్రవక్త. సో దీని ప్రకారం వీళ్ళ యొక్క ముఖ్య ఇస్లాం మతాన్ని పాటించారు మహమ్మదీయులు అంటారు. వారి యొక్క ముఖ్య గ్రంథం మనకి ఖురాన్. తర్వాత క్రైస్తవం, ఇది మనకి క్రీస్తు శకము దాదాపు 56 సంవత్సరం లోపల భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు భారతదేశం పైన భారతదేశం పరిపాలించిన సమయం లోపల క్రైస్తవ మత వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా జరిగింది. వాళ్ళు మిషనరీ స్థాపించి కుల వ్యవస్థను రూపుమాపవడానికి, తర్వాత విద్యా సంస్థ నెలకొల్పి అనగానే వర్గాలకు కూడా విద్య చేయడానికి కొంతవరకు వారు చాలా కృషి చేయడం జరిగింది. మనం మీరు చదువుకుంటున్నటువంటి ఆధునిక విద్యా వ్యవస్థ కూడా వారు ప్రవేశపెట్టిన వ్యవస్థలే. తర్వాత సిక్కు మతం, ఈ సిక్కు మతం మనకి గురునానక్ అనేవారు ప్రబోధించారు. దాని ప్రకారంగా వారి యొక్క ముఖ్య గ్రంథము గురు గ్రంథ్ సాహెబ్. తర్వాత వారి యొక్క పవిత్ర స్థలం అమృత్సర్. తర్వాత బౌద్ధము, భారతదేశంలో పుట్టినటువంటి మరొక మతము బౌద్ధ మతం, గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. ఇది ఈ రోజు లోపల ఎక్కువగా భారతదేశం లోపల బౌద్ధ మతం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే కొరియా, చైనా, జపాన్, వియత్నాం ఈ కంట్రీస్ లోపల బౌద్ధ మతం చాలా ఎక్కువగా పాటిస్తున్నారు. తర్వాత జైనం, ఇది వర్తమాన మహావీరుడు ప్రబోధించినటువంటి మతము. ఈ మతం లోపల మనకు పంచరత్నాలు ఉంటాయి. తర్వాత ఈ జైన మతాన్ని ఎక్కువగా పాటించేవారు మనకి మన దేశం లోపల ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు, వ్యాపారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇవి ఈరోజు మనము డిస్కస్ చేసినటువంటి అంశాలు, భారతీయ సమాజం ముఖ్య లక్షణాలు, మరి భారతీయ దేశం లోపల ఉన్నటువంటి మత వ్యవస్థ. థ్యాంక్ యూ.